ఏదైతే ఈ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మరి కందుకూరు నుంచి ఎక్స్ సర్పంచ్, మరి అదేవిధంగా మాజీ ఇటాలమ్మ చైర్మన్ బీజేపీ నాయకుడు అని చెప్పి మీరే రాస్తున్నారు. మరి ఆ బీజేపీ నాయకుడు అక్రమంగా నీరు చెట్టు వర్కులు చేసింటే, పనులు చేయకుండా బిల్లు చేపించుకోయంటే, మరి ఆ పుట్టాలమ్మ చైర్మన్ బీజేపీ నాయకుడు మీ పార్టీలో ఇప్పుడు ఏం చేస్తున్నాడని చెప్పి కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా, కాస్త సాక్షి పేపర్ సమాధానం చెప్పాలా? అంటే అటువంటి వాళ్ళని మీరు రాణించుకున్నారనే కదా. ఇప్పుడు ఏదైతే నింద నా మీద వేస్తున్నారో అదే నింద ఈరోజు మీ మీదకి తిరిగి వస్తుందని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. మరి ఈ బీజేపీ నాయకుడు మీ పార్టీలో ఏం చేస్తున్నాడని చెప్పి కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా? 130 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంట. 130 కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద స్కామ్ జరిగిందని చెప్పి సాక్షి పేపర్లో రాయడం జరిగింది. మరి ఈ ప్రియా అనే వ్యక్తి ఆ అమ్మాయి అడగడం ఏంటంటే, ఈ 130 కోట్లు స్కామ్ జరిగింటే, నీరు చెట్టు కింద గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తినేసింటే, ఈ 5 సంవత్సరాలు చేతగాని ఎమ్మెల్యేగా ఎందుకు ఎమ్మెల్యే బయట పెట్టలేకపోయినాడు, ఎందుకు దాన్ని నిరూపించలేకపోయినారు, దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి కూడా ఈ ప్రియా అనే అమ్మాయి నన్ను అడగడం జరిగింది, మిమ్మల్ని అడగమని. మరి అంతేకాకుండా వాటర్ ట్యాంకర్లు ఏదైతే మున్సిపాలిటీలో స్కాములు జరిగినాయని చెప్పి మాట్లాడినారో, దానికి సంబంధించిన ఏ ఒక్కటైనా ఆధారం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. మరి అంతేకాకుండా ఈరోజు మీరు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో హయాంలో జరిగిన స్కాముల గురించి మాట్లాడినారు, మరి సాక్షి పేపరు ఇప్పుడు ప్రస్తుతంగా ఉండే మరి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు ఆఖరికి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ వాళ్ళ బామ్మర్దో వాళ్ళ తమ్ముడో ఎవరో బంధువు బ్లీచింగ్ పౌడర్ కాంట్రాక్ట్ తీసుకొని ఏ విధంగా మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారనేది ఎందుకు సాక్షిలో రాయట్లేదని చెప్పి కూడా ఆ అమ్మాయి ప్రశ్నించడం జరుగుతుంది. మరి అంతేకాకుండా